వినయం క్రమశిక్షణ రతన్ టాటా వ్యక్తిత్వంలోని ముఖ్యమైన అంశాలని చెప్పుకోవచ్చు ఆయన ఎప్పుడూ తన సొంత పనితీరు సామాజిక బాధ్యతను ప్రామాణికంగా తీసుకున్నారు టాటా సంస్థలకు సంబంధించి చేసిన ప్రతి నిర్ణయంలో ఆయన సామాజిక బాధ్యతను ప్రధానంగా పరిగణిస్తారు రతన్ టాటా తన జీవితంలో వివాహం చేసుకోలేదు ఈ విషయంపై ఆయన చెప్పిన ప్రకారం వివాహం చేసుకోవాలి అనుకున్నప్పటికీ అది సాధ్యం కాలేదని తెలుస్తోంది ఇక రెండు వేల పన్నెండులో రతన్ టాటా టాటా గ్రూప్ చైర్మన్ పదవికి విరమణ చేసినప్పటికీ ఆయన ఇప్పటికీ టాటా ట్రస్టుతో అనుసంధానంగా కొనసాగుతూ ఉన్నారు ఆయన రిటైర్మెంట్ అనంతరం సరియస్ మిస్త్రీ టాటా గ్రూప్ చైర్మన్గా నియమింపబడ్డారు తర్వాత కొన్ని అంతరాత్మ సంఘర్షణల కారణంగా సైరస్ను తొలగించి నూతన చైర్మన్గా ఎన్ చంద్రశేఖరన్ను నియమించబడ్డారు రతన్ టాటా భారత వ్యాపార రంగంలో ఒక గొప్ప నాయకుడిగా నిలిచారు ఆయన శ్రద్ధ క్రమశిక్షణ దృఢ నిశ్చయం సామాజిక బాధ్యతలకు ప్రాధాన్యమిచ్చే విధానం ప్రతి ఒక్కరికి స్ఫూర్తిదాయకం రతన్ టాటా జీవితం యువతకు వ్యాపారవేత్తలకు మరియు దేశానికే ఒక గొప్ప స్ఫూర్తి సైరస్ మిస్త్రీ టాటా గ్రూప్ చైర్మన్గా నియమింపబడ్డారు కొన్ని కారణాల వల్ల సైరస్ను తొలగించి నూతన చైర్మన్గా ఎన్ ను నియమింపబడ్డారు ఈయనే అతని వారసుడిగా కొనసాగే అవకాశాలు ఉన్నట్లుగా తెలుస్తోంది